చూద్దాం మనం అవును కాకపోతే అతను చేయలేదు చేయలేదు అని ఎంతమంది భుజాన వేసుకున్నారు కాబట్టి చేసే ఉంటాడు చేసే ఉంటాడని అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాం ఇప్పుడు ఈ ఈ సందట్లో నిజంగా అతని నిందితుడైతే అతను తప్పుకోవడానికి అవకాశం లేదు అవకాశం ఉండకూడదు అది మా ఉద్దేశం అంత మాట్లాడుకున్న తర్వాత నేను ఒక క్వశ్చన్ వేస్తాను చెప్పండి అతని నిందితుడా మీరు భావిస్తున్నారా ఖచ్చితంగా భావిస్తానండి ఎందుకంటే ఈ ఇండస్ట్రీ అలా ఉంది ఇప్పుడు మీరు ఒకటి చెప్తా చూడండి ఒక రూఫ్ కింద ఇప్పుడు మన లైంగిక వేధింపుల పైన లైంగిక వేధింపుల నిరోధానికి చట్టం ఉంది కదా రెండు వేల పదమూడులో వచ్చింది ఆ చట్టం ఏం చెప్తుంది అంటే ఒక రూఫ్ కింద పదిహేను మంది ఎంప్లాయీస్ ఉంటే అక్కడల్లా ఐసీసీ ఉండాలి అంటుంది ఆఫీసులు అంటే ఓపెన్గానే ఉంటాయిగా అంటే అంతే అందరూ కలిసి ఒక చోటే పనిచేస్తూ ఉంటారు కదా అట్లాంటి చోటే లైంగిక వేధింపులు ఉంటాయి అని నమ్మబట్టే కదా చట్టం వచ్చింది ఎన్నో కేసులు చూసి ఎంతోమంది మాటలు విని ఎన్నో పోరాటాల తర్వాత ఒక చట్టం వస్తాయి అంటే చట్టాలు ఆషామాషిగా రావండి మరి వచ్చినాయి అంటే ఆఫీసుల్లో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి అనే కదా అర్థం మరి ఆఫీసుల్లోనే ఇప్పుడు ఒక పద్ధతిగా బిఏ చదువుకుని ఒక ఆఫీసులో క్లర్క్ ఉద్యోగం చేసుకుంటున్న పెళ్ళైనా పిల్లలున్నా వంచిన తల ఎత్తని ఒక మహిళకే వేధింపులు ఉన్నాయి అన్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉండవు అని ఎలా అనుకుంటాం ఓకే పైగా అతని మీద ఇంతకుముందు రెండు మూడు కేసులు కూడా ఉన్నాయి అవును కూడా తెరదొడతారా మా తప్పదు కదా ఒక కేసులో అయితే పదిహేను రోజులు జైల్లో ఉండొచ్చాడు ఉండొచ్చాడు ఇప్పుడు ఇది ఎలాంటిదంటే ఒక నలుగురు ఐదుగురు అమ్మాయిలు ఉన్నారనుకోండి అమ్మాయిల మధ్యలో కూడా పోటీ ఉంటుంది మాస్టర్ దృష్టిలో పడాలని అవును మాస్టర్ దగ్గర చాలా వినయం నటిస్తూ వంగి వంగే సలాములు చేస్తా గులాముల్లాగా మారిపోయి మాస్టర్ ప్రాపకం కోసం ప్రయత్నం చేసే అమ్మాయిలు కూడా ఉంటారు ఉండరని నేను అనట్లేదు వీళ్ళు అలా ఉన్నప్పుడు అతను దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోకుండా అది మామూలుగా ఒక వృత్తిలో భాగంగా అన్నట్లుగా ఉండుంటే గనక ఇన్ని కంప్లైంట్లు రావు వెయిట్కి అవును అతను మాట్లాడే విధానం కూడా ఒక ఎక్సెంట్రిక్ పర్సనాలిటీ లాగా మాట్లాడతాడంట అతను ఏంటి రావే పోవే ఓసే అవసరమైతే చంపమే పెట్టి ఒకటి పీకుతాడంట దాన్ని ఏమనుకుంటారంటే వీళ్ళు అతని దురుసు ప్రవర్తనగా కాకుండా చనువుగా ఉన్నాడేమో అతనికి వృత్తి పట్ల అంకిత భావం ఎక్కువ అతనికి వృత్తి పట్ల అంకితభావం ఎక్కువ ఒక్క స్టెప్ రాంగ్ వేసినా ఒప్పుకోడు అబ్బో అసలు మాస్టర్తో స్టెప్ వేయడమే గొప్ప జీవితం ధన్యమైపోద్ది అనే రకంగా ఉంటారు దానివల్ల అతనికి ఏంటంటే ఒక గ్రాండ్యూర్ ఫీలింగ్ వచ్చేసింది నేను కాబట్టే గ్రేటు సే జానీ భాషనే చాలా గ్రేటు అనే ఒక మనస్తత్వంలోకి అతను అతన్ని అతను పెంచుకుంటూ వెళ్ళిపోయాడు ఈ ప్రాసెస్లో ఎవరు వచ్చినా తొక్కుకుంటూ తోసుకుంటూ వెళ్ళిపోయాడు ముందుకి ఇప్పుడు చాలామంది అతని దగ్గర పనిచేసిన ఒక అతను కొంచెం తలగరేశాడని అతనికి అవకాశాలు లేకుండా చేస్తే అతను సైకలాజికల్గా డిప్రెస్ అయిపోయి హాస్పిటల్లో చేరి ఏదోలా అయిపోయాడు భవిష్యత్తు లేకుండా అయిపోయాడు ఇలాంటి చాలా ఉన్నాయి ఈ అమ్మాయి పట్ల కూడా అలా ప్రవర్తిస్తుంటేనే ఈ అమ్మాయికి తట్టుకోలేక పైగా ఇవన్నీ అయిపోయాక మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటాను నేను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు మతం మార్చుకోవాల్సిందే దీంట్లో ఇంకొక కోణం కూడా కనిపిస్తుంది జిహాద్ లాంటి వ్యవహారాలు కూడా దీంట్లో ఉన్నాయని చెప్పి కొన్ని కొన్ని సంవత్సరాలు మాట్లాడుతున్నాయి అంటున్నారు కానీ లవ్ జిహాదు అనేది వేరండి అసలు లవ్ జిహాదు టెర్రరిస్ట్ కార్యకలాపాల జ లవ్ జిహాద్ చేశారు చేస్తారనే ఉద్దేశంతో లవ్ జిహాద్ అనే మాట పుట్టింది ఇప్పుడు అదేంటి బెంగళూరు లాంటి ప్లేసెస్ లో బయట నేనే నేనే నేనేమంటానంటే ఇప్పుడు చాలా మంది హిందువులు కూడా రెండో పెళ్లి చేసుకోవటం కోసం ముస్లిం మతంలోకి మారిన మగవాళ్ళు ఉన్నారు అలాగే ఇంకొక మహిళని నాన్ ముస్లింని పెళ్ళి చేసుకోవాలి అంటే గనక ఆమెకు మతం మార్చి పెళ్లి చేసుకున్న వాళ్ళు